లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మన ప్రసాదరావు అన్నారు. లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన జిల్లా చైర్మన్ గా కేఎన్ఎస్వి ప్రసాద్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నగరంలోని స్థానిక నాగవళి హోటల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధర్మన ప్రసాదరావు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ధర్మానతో పాటు పలువురు మాట్లాడుతూ లైన్స్ క్లబ్ ద్వారా నటుకుల మోహన్ అనేక సేవలను విస్తరింపజేశారన్నారు. కొందరైతే నటుకుల ఇంటి పేరైనా లైన్స్ క్లబ్ మోహన్ గా మార్చేశారంటే ఆయన అందించిన సేవలే నిదర్శనమన్నారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గం కూడా అటువంటి సేవలు అందివ్వాలని ఆశించారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అనుకున్న పనిని బాధ్యతతో నిర్వహించే వారికే సమాజంలో గౌరవం ఉంటుందన్నారు. చిత్తశుద్ధి నిజాయితీగా మెలిగి బాధ్యతగా వ్యవహరించినప్పుడే సార్థకత ఉంటుందన్నారు. హారికా ప్రసాద్ ఎంతో సౌమ్యుడు, నిజాయితీ పరుడని, అటువంటి వ్యక్తి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ నూతన అధ్యక్షులుగా ఎన్నిక కావడం అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతం చేసి క్లబ్ కు పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ప్లాస్టిక్ ను నిషేధించిందని, అయితే ఇది సమాజంలోని పౌరుల చైతన్యంతోనే సాధ్యమన్నారు. లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఆధ్వర్యంలో లయన్స్ హ్యాపీ స్కూల్ నిర్మాణానికి స్థలం ప్రతిపాదనలు తెచ్చారని, ప్రస్తుతం శ్రీకాకుళంలో స్థలం లేదని, అవకాశం ఉంటే దాతలతో మాట్లాడి తొలిసారి ఈ క్లబ్ కే స్థలం కేటాయిస్తామని హామీనిచ్చారు. హరికా ప్రసాద్ మాట్లాడుతూ తన సంపాదనలో సమాజానికి తన వంతుగా సహాయపడతానన్నారు. క్లబ్ సీనియర్ల సలహాలతో సేవలు విస్తృతంగా అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ చల్లా ఓబులేషు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ రీజనల్ చైర్మన్ నటుకుల మోహన్, క్లబ్ మొదటి జిల్లా వైస్ గవర్నర్ ఏ గోపాలరావు, కళింగ వైశ్య, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్లు అందవరపు సూరిబాబు, మామిడి శ్రీకాంత్, చల్లా శ్రీనివాస్, సురంగి మరిన్ని కార్యక్రమాలతో విజయవంతంగా వారి సంవత్సర కాలాన్ని పూర్తి చేస్తారని నేను ఆశాభావం కల్పించేస్తాను. ఇది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పద్ధతిగా నడిపినటువంటి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో నడిచినటువంటి ఆర్గనైజేషన్. ఇందులో అనుభవం మనకు మన నిరంతర జీవితంలో చాలా చోట్ల మనకు ఉపయోగపడుతుంది. సమిష్టిగా ఒక ఆర్గనైజేషన్ ని నడపడం అనేది చాలా మందికి సాధ్యం కాదు, సింగిల్ హ్యాండెడ్ గా చేస్తారు. ఆ సింగిల్ హ్యాండెడ్ గా చేస్తున్నటువంటి చాలా మంది మనస్తత్వాలను మనం స్టడీ చేస్తే మిగతా వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం లేకపోతే, వారికి సమర్థత లేకపోవడం అనేది కాదు, వీరికి విశ్వాసం ఉండదు. అసలు ఇంకొక వ్యక్తికి చేత చెయ్యించడం అనేది కూడా వారికి నమ్మకం ఉంటుంది. అందుకోసం సమిష్టిగా చేయలేరు, వారు చేయడానికి వాళ్ళ మనసు అంగీకరించారు. కానీ ఇక్కడ నేర్పుకుంది ఏంటంటే సమిష్టిగా చేసేటువంటి ఒక డిసిప్లైన్డ్ పద్ధతి ఈ ఆర్గనైజేషన్ లో నేర్చుకోవడానికి ముందు నేను ఇప్పుడు డాక్టర్ గోపాలరావు గారు చెప్పినప్పుడన్నీ ఫాలో అయ్యారు. సమిష్టి శక్తి ఎప్పుడైనా గొప్పది అన్నింటికంటే, దాన్ని నమ్మాలి. ఆ టీంలో చేరినటువంటి వాళ్ళందరూ వారి బాధ్యతల్ని ఎవరికి వాళ్ళు నిలబడతించాలి. నేను ఎప్పుడు మా పొలిటికల్ పార్టీల్లో చదువుతున్నటువంటి బాధ్యత నిర్వహణ మీద మాట్లాడినప్పుడు అంతా నేను ఎప్పుడు చెప్తున్నాను, అనేక ఉదాహరణలు చెప్తాను. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి అధ్వానంగా అతని బాధ్యతలను నిర్వర్తించాడనుకోండి, అతను ఐఏఎస్ సాధించినంత మాత్రాన గొప్పవాడని మనం అనలేము. ఇతను యూజ్లెస్ అనేటువంటి భావనే మనం. అలాగే ఊర్లో నిత్యం కరెంట్ అందిస్తున్నటువంటి ఒక లైన్మెన్, అలాగే గెస్ట్ ఆఫ్ ఆనర్ గా కమిషనర్ గారికి ఒప్పుకున్నందుకు ఆయనకి నా ధన్యవాదాలు అండి. మరియు ఈ యొక్క ఇండక్షన్ ఆఫీసర్ గా వచ్చిన గోపాల గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
హార్క ప్రసాద్ అనేది చాలా చిన్నవాడండి ఈ హార్క ప్రసాద్ అనేది ఇంత నోటెడ్ రావడానికి కారణం ఏంటంటే నేను సంపాదించినదల్లా కొంత ఎంతో మంద సేవ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటే నేను ప్రతిక్షణం ముందుకెళ్తున్నానండి ఇక్కడ వచ్చిన అందరికంటే నేను చాలా చిన్నవాడిని ఫైనాన్స్ పరంగా కానీ ఇంకో పరంగా కానీ నా ఆలోచన ఏంటంటే మనం సంపాదించిన కొంత ఇస్తే అది కొంతమందికి ఉపయోగపడి అది ఫ్యూచర్ తరములకి మనం లేకపోయినా ఈ యొక్క సమాజం హార్క ప్రసాద్ అనేవాడు ఉన్నాడు వాడు చేసేవాడు మంచి పనులు చేసి గుర్తించుకుంటుందనే ఒక్క ఆ యొక్క స్వార్థంతో నేను ఈ పనులన్నీ చేస్తుంటానండి అయితే మీ అందరూ దానికి సహకరించినందుకు धन्यवाद अलग सभा को ऐके रा धन्यवाद।